మనం పదవిలో ఉన్నప్పుడు ఏం చేస్తే అదే కరెక్ట్, మనం పదవి దిగిపోయాక ఎదుటివాడు ఏం చేస్తే అది తప్పు. ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన పదవి కాలంలో ఉన్నప్పుడు ఎక్కని చర్చి మెట్టు లేదు, ఎక్కని మసీదు మెట్టు లేదు. మరి ఈ రోజు జగన్ బైబుల్ పట్టుకుంటే అదొక తప్పులాగా, మస్జిద్కు వెళ్తే అదొక నేరంలాగా మాట్లాడుతున్న చంద్రబాబు గడిచిన కాలాన్ని ఎలా మర్చిపోయారు, గతంలో తను చేసిన పనులను ఎలా గుర్తు తెచ్చుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు. నాడేమో చర్చిలో పాస్టర్లా మాట్లాడారు, ఇప్పుడేమో క్రైస్తవ్యాన్నే తీవ్రంగా నిరసిస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. అప్పుడు పాస్టర్లా మాట్లాడినా, ఇప్పుడు పెద్ద పూజార్లా మాట్లాడుతున్నా, అది చంద్రబాబు నాయుడి ఓట్ల లెక్కల మేరకే తప్ప ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని ఎవ్వరూ అనుకోవడం లేదు. కులానికి మతానికి బరాలను ప్రకటిస్తూ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు నాయుడు తన ఎన్నికల హామీల్లో క్రిస్టియన్ల కోసమే ప్రత్యేకంగా బోలెడన్ని హామీలిచ్చారు. తమకు అధికారమిస్తే జెరూషలేం యాత్రలకు రాయితీలు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం హయాంలో జెరూషలేం యాత్రలకు రాయితీలు కొనసాగాయి. అంతేకాదు, అనేక మార్లు చంద్రబాబు నాయుడు చర్చికు వెళ్లి పూజలు చేశారు. అంతేనా, బైబిల్లో 23వ సూక్తం చదివి వినిపించిన పాస్టర్ చంద్రబాబు నాయుడే. అంతకు ముందు ఓట్ల కోసం క్రిస్మస్ తాత వేషం వేసింది కూడా చంద్రబాబు నాయుడే. అయితే అప్పుడు క్రైస్తవుల ఓట్లు జగన్ కు మాత్రమే పడిపోతాయేమో అనే భయం, అందుకే అప్పుడు చర్చికి వెళ్లారు, బైబుల్ చదివారు, పవిత్రమైన ప్రభువా అని ప్రార్థించారు. ఆ వీడియోలు ఎక్కడికి పోలేదు. ఇప్పుడు ఏపీలో బలవంతపు మత మార్పిడ్లు జరుగుతున్నాయని, క్రిస్టియన్లే ఆ పని చేస్తున్నారని, ముఖ్యమంత్రే మత మార్పిడ్లు చేయిస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు బహిరంగ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు లెక్క, క్రిస్టియన్ ఓట్ల అవసరం లేదు, క్రిస్టియన్ల మీద దుమ్మెత్తి పోస్తూ హిందువుల ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకోవాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తీరు కొత్త బిచ్చగాడి వలే ఉంది. ఇదివరకు ఈయన ఏ స్థాయి హిందుత్వాన్ని అనుసరించారో వేరే చెప్పనక్కర్లేదు. అయ్యప్ప మాల దగ్గర నుంచి అనేక హిందూ ఆచారాలను కించపరుస్తూ మాట్లాడింది ఇదే చంద్రబాబు నాయుడు. అంతేకాదు, పాపాలు చేసిన వాళ్లే గుళ్లకు వెళ్లి హుండీల్లో డబ్బులేస్తున్నారని వ్యాఖ్యానించింది కూడా ఈ మహానుభావుడే. అయితే ఇప్పుడు రామప్ప పంతుల్లా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో ముస్లింలకు మాత్రం చంద్రబాబు నాయుడు మచ్చిక చేసుకునే మాటలు మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా ఊసరవల్లి రాజకీయాలు చేయటం అందరికీ తగుతుందా? తగదు. అందరి వల్ల అవుతుందా? అవ్వదు. అది కూడా నిరూపించగలిగింది ఆయన ఒక్కరే.